అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా రీజన్ ఉందండి. అయితే ఇక్కడ ఈ ఐడికి సంబంధించిన వ్యక్తితో సంవత్సరం తర్వాత మాట్లాడానండి. అంతే, అసలు అతను ఏమన్నాడు, అసలు అతనికి ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమన్నాడు అన్న దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే ఇప్పుడైనా అతను రియలైజ్ అయ్యండి అన్నమాట. ఫస్ట్ మేము ఈ పెరల్వైన్ సిస్టమ్ గురించి ఈ నాలి వినోద్కి చెప్పినప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఇలాంటివి చాలా వచ్చాయి సార్, వీటి గురించి చేద్దామంటేనే కొద్దిగా భయం ఇస్తుంది సార్ అని చాలా, అంటే ఆయనకి ఆయన అనుభవించిన బాధల గురించి చెప్పిండి. అంటే ఇలాంటి కాన్సెప్ట్లు చాలా కాన్సెప్ట్లు వచ్చిపోయాయి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి చేయలేను సార్ అని చెప్పారు. అయితే ఒకసారి చూడండి సార్, ఇందులో పెరల్వైన్ సిస్టమ్ గురించి వివరించాం కానీ సర్లే సార్ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక ఐడి వేస్తే అకౌంట్ ఓపెన్ చేస్తాలని చెప్పారు. అయితే నెక్స్ట్ మొన్న 2 డేస్ క్రితం ఇతని దగ్గరికి వెళ్ళామండి. ఇతని దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఒకరోజు అకౌంట్ ఓపెన్ చేశారు గుర్తుందా అంటే, అవునవునవును పెరల్వైన్లో అకౌంట్ ఓపెన్ చేశాను కదా, దాని విషయం ఎంతవరకు వచ్చింది అని క్వశ్చన్ వేశారు. అయితే దాని గురించి చెప్పడానికి వచ్చాం సార్, ఎందుకంటే మీరు ఆ రోజు సిస్టమ్ని కొద్దిగా, అంటే మీరు అన్నిటినీ అకౌంట్ ఎక్కడ ఏరే ఎంఎల్ఎం ప్లాన్లో అకౌంట్ ఓపెన్ చేసి మన పెరల్వైన్ ఇంటర్నేషనల్ రోబోటిక్ సిస్టమ్ గురించి తెలియక, ఇది ఒక డిజిటల్ అకౌంట్ బ్యాంకింగ్ సిస్టమ్ అని తెలియక దీని గురించి నెగిటివ్గా థాట్ చేసుకున్నారు, కానీ అయినా కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. కానీ అది ఈరోజు మీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది సార్ అని తెలియజేయగానే, ఏంటండి ఏంటి మంచి అవకాశం అంటున్నారు, ఒకసారి చెప్పండి, ఎక్సైటింగ్ ఉంది, వినాలనిపిస్తుంది చెప్పండి అంటే ఆ సార్కి చెప్పాం, సార్ మీరు ఇక్కడ పెరల్వైన్ ఇంటర్నేషనల్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 32 లాక్స్ వస్తాయని చెప్పాయి కదా సార్, ఇందులో ఎంతంటే 8 ఇన్స్టాల్మెంట్లో, అవును చెప్పారండి అని చెప్పారు. అయితే విషయం ఏమిటంటే మీకు మీరు 2019 నవంబర్ 17 ఇందులో అకౌంట్ ఓపెన్ చేశారండి. అయితే మీకు త్వరలో 1st ఇన్స్టాల్మెంటు అంటే కమింగ్ షూన్ మీకు 1st వాయిదా డబ్బులు పడటానికి రెడీలు ఉన్నాయి సార్, ఎందుకంటే ఆ రోజు మీరు అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఈరోజు చాలా లేట్ అయ్యేటారు. ఆ 1st ఇన్స్టాల్మెంట్ పట్టడానికి మీకు ఇంకో 2 నుంచి 3 డేస్లో మీకు 1st వాయిదా డబ్బులు వస్తాయండి. తర్వాత నుంచి 2nd, 3rd, 4th, 5th ఇలాగ మీకు 32 లాక్స్ వచ్చే వరకు మీకు 8 ఇన్స్టాల్మెంట్లో డబ్బులు వస్తాయి సార్ అంటే, అవునా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంత అమౌంట్ వచ్చే అవకాశం ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏముందంటే మనకి 2020 బోనంజతో పాటు ఒక కొత్త ర్యాంక్ వస్తుందండి. ఇందులో మనకి రాయల్టీ ఇన్కమ్ కూడా తీసుకొస్తున్నారు మన సిస్టమ్ మనందరినీ దృష్టిలో పెట్టుకొని. మీరు కూడా ఆ రోజు అన్నారు కదా అమౌంట్ వస్తాయో రాదు అనుకొని, ఒక ఇన్స్టాల్మెంటు 1 ఇయర్కి 6 మంత్స్కి వచ్చే టైంకి అది ఎవరి అకౌంట్ ఓపెన్ చేస్తారన్నారు కాబట్టి మనందరి పెరల్వైన్స్ యూజర్ల యొక్క అభిప్రాయాల కోసం మన డేనియల్ జేన్సన్ సార్ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారండి, రాయల్టీ ఇన్కమ్. ఆ రాయల్టీ ఇన్కమ్ ఏంటంటే మీరు 2 ఇన్స్టాల్మెంట్లు పడేదాకా చిన్న చిన్నవి కదా, 0.4, 16 DPs కదా, ఈ పడే అంతవరకు మీరు ఎవరికి చెప్పలేరు, మీకే 1 ఇయరు 6 మంత్స్ 9 మంత్స్ టైం పడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా చెప్పాలన్నా కూడా మీకు పడ్డాయండి అని క్వశ్చన్ వేస్తారు. అందుకనే మీరు ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేదు కాబట్టి ఇందులో మనకి రాయల్టీ ఇన్కమ్ వీక్లీ ఇస్తున్నారండి అని చెప్పాం. వీక్లీ అంటే ఎలా అంటే నీకు 1st ఆటో ఫోలు 2nd ఆటో ఫోలు వచ్చేంత వరకు మీకు వీక్లీ రాయల్టీ ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి, ప్రతి వారం వస్తూనే ఉంటుంది అనగానే వామ్మో ఇంత బాగుందేంటండి. అయితే ఈ సిస్టమ్ గురించి తెలుసుకొని నేను ఖచ్చితంగా ఇందులో అకౌంటు మా బంధువులను కూడా అకౌంట్ ఓపెన్ చేపిస్తానండి, ఎందుకంటే వీక్లీ మనకి 2 ఆటో ఫోల్స్ వచ్చేంత వరకు కూడా రాయల్టీ ఇన్కమ్ వస్తుందంటే మనకి ఇంకా అంతకన్నా మన ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళకి ఇనే పొజిషన్లో ఉంటుంది సార్ అని అతను చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంకొక మాట కూడా ఉన్నారు, ఆ రోజు మీ మాట వినకుంటే మంచి అవకాశాన్ని మిస్ అయ్యేవాని ఎక్కడో ఉండేవాని, కానీ ఖచ్చితంగా ఆ రోజు చేయకుండా ఈరోజు ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసేవాని అని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి సార్.
ఒక్కసారి మనకు అవకాశం వచ్చి మిస్ అయిందా మనం దాన్ని మళ్ళీ చేయదాల్సిన దాన్ని అందుకోవాలన్నా కూడా చాలా దూరంలో ఉంటామండి. అందుకనే ప్రతి ఒక్కరూ సిస్టమ్ గురించి మీ బంధువులకి తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన బంధువులకి తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా నెగిటివ్గానే అనుకుంటారు, కానీ సబ్జెక్టు వచ్చే టైంకి ఇట్లా ఇలాంటి పొజిషన్ అంటే ఇతనికి వినోద్ కుమార్కి వచ్చినట్టే థాట్ రావచ్చు తర్వాత. ఎందుకంటే మన సిస్టమ్ నెక్స్ట్ ఇయర్ ఇంకేం కొత్త ఇన్కమ్ ప్లాన్ రాబోతుందో, ఇప్పుడు ఒక మంచి ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చింది, ఇప్పుడు ఇంతకుముందు 3 మంత్స్కి ఒక ఆటో ఫోల్ వచ్చింది, తర్వాత 6 మంత్స్, తర్వాత 1 ఇయర్, అవన్నీ ఎక్కువ టైం అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడేం చేసిండ్రు వీక్లీ రాయల్టీ ఇన్కమ్ తీసుకురావడంతో మనకి ఆటో ఫోల్స్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మళ్ళీ మనకు ఆటో ఫోల్స్ 3 మంత్స్కి రావచ్చు లేదా 6 మంత్స్కి రావచ్చు అంటే అంటున్నా ఎగ్జాంపుల్. అందుకనే ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ బంధుమిత్రులకు తెలియజేయండి, మంచి అవకాశాన్ని మిస్ అయ్యేటారు మరి. ఎందుకంటే ఈసారి చూడండి ఆ రోజు ఎందుకులే అని 2,250 రూపీస్ నాకు కాదులే తెలిసిన వ్యక్తి కదా అనుకొని మామూలుగా అవకాశం కోసం ఇచ్చారు, కానీ ఈరోజు ఫస్ట్ ఆటో ఫోల్ రావడానికి రెడీలా ఉంది. ఒకసారి చూద్దాం ఒకవేళ వచ్చింది ఏందో. నేను కూడా ఐడి ఓపెన్ చేయలేదండి, డైరెక్ట్ వీడియో చేస్తూనే వచ్చాను. మంచి అవకాశాన్ని మీరు కూడా మిస్ చేసుకోకండి, ఎందుకంటే లేట్ అవుతుంది ఆటో పోల్స్ లేట్ అవుతుందని టెన్షన్ పడకండి. అవకాశం ఖచ్చితంగా మన దగ్గరలోనే ఉంది, వచ్చినప్పుడు కొద్దిగా టైం పడుతుందండి ఏదానికైనా టైమింగ్స్. అలాగనే ఇంకా వీళ్ళ ఆ ఊర్లో కూడా ఇంకొక 2-3 అకౌంట్ ఓపెన్ చేశామండి, చేశారు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. నెక్స్ట్ వాళ్ళకి ఆటో పోల్స్ నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఏమంటారన్నది కూడా ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో తీసి మీకు పెడతానండి. ఎందుకంటే చాలామంది ఆటో పోల్స్ లేట్ అవుతున్నాయి. ఎవరికైనా అదే ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య ఉండదండి. ఆటో పోల్స్ లేట్ అయినా పర్వాలేదు అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే తెలుసా, రాయల్టీ వీక్లీ వస్తుంది, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఇంకేం కావాలండి చెప్పండి. ఇవి చూడండి ఇక్కడ పెరల్ ఆటో పోల్స్, ఇంకా ఆటో ఫోల్ పడలేదండి ఈసారికి. అంటే ఇతనికి ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు 16, 17 కాబట్టి ఈసారి 18 తారీఖు అండి, సారీ ఇందాక రాంగ్ చెప్పాను, ఈసారి 18 తారీఖు అకౌంట్ ఓపెన్ చేశారండి నవంబర్ 2019. అంటే మొన్న 17 తారీఖు వాళ్ళకి వచ్చాయి కదా, ఇంకా నెక్స్ట్ 2-3-4 డేస్లో ఈసారికి వస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇంకా 2, 3, 4, 5, 6 వరకు వచ్చినా హెవీ అమౌంట్ వస్తుంది కదండి. మనం ఎంత పెట్టి అకౌంట్ ఓపెన్ చేసాం, 2,250 రూపాయలు. కాబట్టి 6 ఆటోపోల్ చేసినా ఒక 2,500-700 డీపీస్ వస్తాయి కదా, హెవీ అమౌంటే కదా. ఇప్పుడు ఈసారి చూడండి ఖచ్చితంగా నెక్స్ట్ ఈసారి ఎంత స్పీడప్ చేసుకుంటాడో, ఇతను నెక్స్ట్ ఏ ర్యాంకులో ఉంటాడో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే మేము చాలా దూరంలో ఉంటాం కదా సార్ అంటారు. దూరం ఏంటండి, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఇంకా లేటుగా అయిపోతూనే ఉంటారు. సిస్టమ్ గురించి తెలుసుకోండి. ఇతను మా రిలేటివ్స్ కాబట్టి ఏదో ఒక ఏమో మోమాటం కోసం అకౌంట్ ఓపెన్ చేశారు, అదే అకౌంట్ ఓపెన్ చేయకుంటే ఇప్పుడు పరిస్థితి ఆయనకి ఎట్లుండేది. అంటే ఒక ఫస్ట్ ఆటో ఫోల్ రావడానికి రెడీలు ఉంది, సెకండ్ ఆటో ఫోల్, థర్డ్ ఆటో ఫోల్ 1 ఇయర్ బ్యాక్ అయిపోయేటోడు కదా. మీరు కూడా సిస్టమ్ గురించి తెలియజేయండి ఫస్ట్ మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి తెలియజేయండి, తర్వాత ఏరే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఏరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు కాబట్టి, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మనం ఇప్పుడు చెప్పినా కూడా మన మాట వినే పొజిషన్లో వాళ్ళు ఉండరు. అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సిస్టమ్ గురించి తెలుసుకోండి, ఇక తెలుసుకునే టైం కూడా వచ్చేసిందండి. ప్రతి పెరల్ వైన్ ఇంటర్నేషనల్లో ఉన్న ప్రతి ఒక్కరు సిస్టమ్ గురించి తెలుసుకునే టైం వచ్చేసింది. ఇంకా మనకి దగ్గరలో ఉంది, ఇవాళ మార్చి 31 పదో తారీఖు రాబోతుందండి రాయల్టీ ఇన్కమ్. మనకి ఫస్ట్ వ్యాలెట్ అని కొత్తగా వస్తుంది, మన ఇన్కమ్ చూసుకుంటే ఒక్కసారి ఏ విధంగా ఉంటుందో మన లైఫే మారిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల మన ఛానల్లో పెట్టే ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే మీ అందుబాటులో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ మన పెరల్వేన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, ఎందుకంటే 10 మందికి తెలియజేద్దాం, వాళ్ళు కూడా మనతో పాటు డెవలప్ అవుతారు. ఎందుకంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరిని కలవండి, ఎందుకంటే సిస్టమ్ డెవలప్ అవుతుందండి, మన లైఫ్ చేంజ్ చేయడానికి వస్తుందని చెప్పండి. విషయం ఇలా వస్తుందని చెప్తే అప్పుడు స్పీడప్ అయ్యింది వర్క్ స్పీడప్ అయితే మీకు ఆటోమేటికల్గా ఏంది
ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల మీరు ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బులు వస్తాయి కదండి. ఆటో ఫాల్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు. అంటే సిస్టమ్ గురించి మీ డౌన్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తారు. ఇన్ని రోజులు చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆటో ఫాల్స్ 1 ఇయర్కి ఎప్పుడు వస్తుంది, తర్వాత అప్పటిదాకా మనకి మనం ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు ఇనే పొజిషన్లో లేరు కాబట్టి అన్న ఉద్దేశంతో ఉంటారు. ఇప్పుడు ఏంది, ఆటో ఫాల్స్ గురించి కాదు, ముందు ఈ రాయల్టీ గురించి. ఈ రాయల్టీ వచ్చినకంత ఆటో ఫాల్స్ స్పీడ్ అప్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసుకోండి. నెక్స్ట్ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో ఇక్కడ ఈసారికి ఆటో ఫాల్స్ వచ్చినంబటే అసలు వచ్చిందా లేదా అన్నది నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్తో మీ ముందుకు వస్తాను. అలాగనే ఇంకెవరిదన్నా ఐడీని మా డౌన్లో ఉండి ఎవరికైనా ఆటో ఫాల్స్ పడ్డా కూడా దాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.